नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अंदम चैनल। प्रति ओक्करू सुख संतोषाल तो उंडालने अनुकुंटार। तल्लिदंड्रुलु, अन्नदम्मुलु, अक्क चेल्लेलु, भार्य पिल्ललु, इला ओ चक्कटी कुटुंबंतो प्रशांत जीवितानि गडपालने कोरुकुंटार। अंता बागाने उंदी अनुकुने समयानिकि एदो ओक गोडव वच्चि पडुतुंदि। अप्पटि वरकु संतोषंगा उन्न वारंता ओक्कसारिगा आनंदानि कोल्पोतारु। మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమై ఉండొచ్చు. మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమై ఉండొచ్చు. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ముందు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా అని ఎలా తెలుసుకోవడం అంటారా? దానికి కారణాలు ఒకసారి చూద్దాం. ఇంట్లో వారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. మీ ఇంట్లో వారు ఏ పని చేసినా అందులో తప్పులు వెతకడం లేదా మీపై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. తరచుగా మీకు ఇతరులతో గొడవలు జరుగుతున్నా సరే, మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నా సరే, చిరాకు వాతావరణంగా ఉన్నా సరే, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అసలు మీ ఇంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీ నిండడానికి కారణాలు ఏంటి అంటే, ఇంట్లో వస్తువులు కానీ బట్టలు కానీ ఎలా పడితే అలా వదిలేయకూడదు, వాటిని సక్రమంగా అమర్చుకోవాలి, ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట. ఇక మీ ఇంట్లోకి ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయండి, చేతిలో పట్టుకొని అటు ఇటు తిరిగితే నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. ఇక మురికి బట్టలు ధరించకూడదు, వీటి వల్ల క్రిములు రావడమే కాకుండా వాస్తు ప్రకారం ఈ బట్టలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయట. ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలని ఎదురు బదురుగా అస్సలు ఉంచకూడదట. వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగా ఉంచాలి. పక్క పక్కన పెట్టొచ్చు కానీ ఎదురు బదురుగా పెడితే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయట. మరి ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా తరిమి కొట్టాలో తెలుసుకోండి. ఒక గుప్పెడు రాయి ఉప్పును తీసుకోండి, దాన్ని రూమ్ మూలల్లో పెట్టండి. 48 గంటల తర్వాత దాన్ని తీసేయండి. నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టడంలో రాయి ఉప్పు బాగా పనిచేస్తుంది. కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కలపండి. ఇంటిని, ఇంటి వస్తువుల్ని పైపైన దులపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కర్టెన్స్ ఇలా అన్నిటినీ కనీసం 2 వారాలకు ఒకసారైనా శుభ్రపరచుకోండి. ఇక మీ ఇంట్లో పాత పుస్తకాలు, దుస్తులు ఇలాంటివన్నీ ఉంచుకోకండి. కుదిరితే ఎవరికైనా దానం చేయండి. ఎంత తక్కువ వస్తువులుంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఈగలు వస్తాయని, దోమలు వస్తాయని అలా చేయకుండా ఉండకండి. ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇక మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరమే కాదండి, మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. దీంతో మీ ఇంటిపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇంట్లో ఏదైనా సూర్యకాంతి పడే మంచి స్థలం చూసుకుని అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. మీ ఇంట్లో అప్పుడప్పుడు సెంటర్డ్ క్యాండిల్స్ని వెలిగిస్తూ ఉండండి. ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఇక మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని ఎల్లప్పుడూ ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటకి మారుస్తూ ఉండండి. సోఫాల పైన ఉన్న క్లాత్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోండి. హాల్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే ఇల్లంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంట్లో చెట్లను చూస్తే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంట్లో అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బల్ని తగిలించండి. ముఖ్యంగా మెయిన్ డోర్కి తగిలిస్తే ఆత్మలు, దెయ్యాలు లాంటివి నెగిటివ్ శక్తి రాకుండా ఉంటుంది. ఇక క్రిస్టల్స్ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడదీయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.